హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికి స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ విమానాల సమాచారంలో మనము యుఏఈ నుండి వందే భారత్ మిషన్ విమానాల కోసం ఎయిర్ ఇండియా ఓపెన్ సెల్, అంటే మామూలుగా ముందు యథాపకారం ఒకప్పట్లో మనం ఎలా టికెట్లు కొనేవాళ్ళమో అలాంటి అలాగే ఓపెన్ సేల్ అంటున్నారు. మరి విషయాలు అయితే చూద్దాం. యుఏఈలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం జాతీయ క్వారియర్ ఎయిర్ ఇండియా యుఏఈ నుండి భారతదేశానికి వందే భారత్ మిషన్ ఫేజు 5 కింద 5 విమానాల అమ్మకాలను తెరచినట్లు తెలిపింది. ఎయిర్ ఇండియా ఆగస్టు 2 మరియు ఆగస్టు 15 మధ్య షార్జా నుండి 12 విమానాలను నడుపుతుంది మరియు జూలై 2020 జూలై 28న 16 గంటలకు యుఏఈ సమయం 17:30 ఐఎస్టి నుండి అమ్మకాలు ప్రారంభం అవుతాయి. అనగా అందుబాటులో ఉన్న విమానాల షెడ్యూల్ క్రింది విధముగా ఉంటుంది అండి. వాళ్ళు షెడ్యూల్ కూడా ఇచ్చేశారు, ఒకేసారి చూద్దాం. ఒకసారి మనం వందే భారత్ మిషన్ 5వ దశ యుఏఈ నుండి విమానాల షెడ్యూల్. ఆగస్టు 2వ తారీఖు షార్జా నుండి బెంగళూరుకి ఒక ఫ్లైటు, ఆగస్టు 3వ తారీఖు షార్జా నుండి చెన్నైకి ఒక ఫ్లైటు, ఆగస్టు 4వ తారీఖు షార్జా నుండి హైదరాబాద్కి ఒక ఫ్లైటు, ఆగస్టు 5వ తారీఖు షార్జా నుండి ముంబైకి ఒక ఫ్లైటు, ఆగస్టు 6వ తారీఖు షార్జా నుండి ఢిల్లీకి ఒక ఫ్లైటు, ఆగస్టు 7వ తారీఖు షార్జా నుండి ఢిల్లీకి ఒక ఫ్లైటు, ఆగస్టు 8వ తారీఖు షార్జా నుండి జైపూర్కి ఒక ఫ్లైటు, ఆగస్టు 9వ తారీఖు షార్జా నుండి లక్నోకి ఒక ఫ్లైటు, ఆగస్టు 10వ తారీఖున షార్జా నుండి అమృత్సర్కి ఒక ఫ్లైటు, ఆగస్టు 11వ తారీఖున షార్జా నుండి గయాకి ఒక ఫ్లైటు, ఆగస్టు 12వ తారీఖున షార్జా నుండి హైదరాబాద్కి ఒక ఫ్లైటు, ఆగస్టు 15న షార్జా నుంచి అహ్మదాబాద్. అవసరమైన ఎంట్రీ షరతులను నెరవేర్చిన దుబాయ్ భారత రాయబార కార్యాలయం అబుదాబి లేదా భారతదేశ కౌన్సిల్ జనరల్ వెబ్సైట్లో నమోదు చేసుకున్న భారతీయ జాతీయులు ఎయిర్ ఇండియా బుకింగ్ ఆఫీస్ ద్వారా లేదా ఎయిర్ ఇండియా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. గమనిక, బుకింగ్ చేయడానికి పాస్పోర్ట్ సమాచారం మరియు ప్రయాణికుల చెల్లుబాటు అయ్యే సంప్రదింపు వివరాలు తప్పనిసరి. వందే భారత్ మిషన్లో బయలుదేరే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక విషయం గమనించాలి. అది ఏంటంటే, మన ఎంబెసీ ద్వారా అప్లికేషన్ వేసుకొని ఉండాలి. అక్కడ అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చి ఉంటారు మనకి. అదే నెంబర్ మీదుగానే మనం ఇక్కడ వందే భారత్ మిషన్లో ఎయిర్ ఇండియా వెబ్సైట్ ద్వారా కానీ, ఎయిర్ ఇండియా బుకింగ్ ఆఫీసులు ఉంటాయి కదా మామూలుగా ట్రావెల్ ఏజెన్సీలు, అక్కడికైనా వెళ్ళి కానీ బుక్ చేసుకొని బయలుదేరవచ్చు. అయితే అన్ని మరీ వీళ్ళు తెలియజేస్తున్నారు. విమానాలు కూడా ఏ తేదీ తారీఖులు ఎక్కడి నుంచి ఏ ఫ్లైట్లు ఏ ఊరికి వెళ్తాయి అనేది కూడా క్లియర్ కట్గా మనకి ఇక్కడ తెలియజేశారు. కాబట్టి దయచేసి ఒకసారి మీకు అర్థం కాకుండా మరొకసారి అయినా చూడండి, ఈ ఎక్కడికెక్కడికి ఉన్నాయి ఫ్లైట్లు క్లియర్గా నీట్నెస్గా ఉన్నాయి. తర్వాత టికెట్ విషయంలో కూడా మంచి అవకాశమే ఇచ్చారు. వెబ్సైట్ ద్వారాగా కానీ లేదా ట్రావెల్ ద్వారాగా కానీ తీసుకునే అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా అయితే మనం ఎంబైసీకి అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడైతే అవకాశం ఉంది. దయచేసి గమనించాలి, ఎంబైసీ ద్వారా అప్లై చేసుకుని ఉన్న వాళ్ళు మాత్రమే వందే భారత్ ద్వారా మిషన్ ద్వారా బయలుదేరే అవకాశాలు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.